రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఈ నెల 23న కేంద్ర కార్యాలయాలను ముట్టడించనున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కడపలో సిపిఐ 26వ మహాసభలు జరిగాయని, అందులో 16 తీర్మానాలు రూపొందించడం జరిగిందన్నారు. అనధికార జన్మభూమి కమిటీలు రద్దు, విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా, వైద్య విద్య కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా దళితులు అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, ఉపాధి అవకాశాలు, ఇలా తదితర అంశాలపై భవిష్యత్తు పోరాట తీర్మానాలు చేసిందన్నారు. అలాగే ఈ నెల 16న బ్లాక్ డే, 17వ తేదీన ప్రజా బ్యాలెట్ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం 2 కుటుంబాల పాలన సాగుతుందని, 3వ ప్రత్యామ్నాయ కూటమి 2019లో రానుందని, బలమైన రాజకీయ శక్తిగా అవతరించనున్నట్లు తెలియజేశారు. మారుపల్లి పడిరాజు, విమల, బి వెంకటరమణ, డిసిహెచ్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల సాధన సమితి సమావేశం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 10 గంటల నుంచి నిరసన దీక్షలకి పిలిపిచ్చారు. ఈరోజుని ప్రధానంగా బీజేపీ వారు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలని గాలికి వదిలేశారు. కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కావేరీ నదీ జలాల వివాదం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అది పునర్పంపిణీకి సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దాని బాధ్యతని విస్మరించి ఆ వివాదం మీద పార్లమెంట్ని జరగనీయకుండా తనకు అనుసరణలో నడిచేటటువంటి తమిళనాడు ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అన్నాడీఎంకే వాళ్ళ చేత పార్లమెంట్లో గొడవ చేయించి స్తంభింపజేశారు. మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకి రానియకుండా నిలుపుదల చేసి ప్రధానమంత్రి గారు ఇన్ని రోజుల పాటు పార్లమెంటు జరగకుండా ఆగిపోయినా